శిక్షకు స్వాగతం అక్టోబర్ మాసంలో ధనుసు రాశి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ ధనసు రాశిలో గురు గ్రహములు రెండూ కూడా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అట్లాగే శని గ్రహము కొంత ప్రతికూలమైనటువంటి అర్ధశుభుడుగా ఉన్నాడు అయితే ఈ యొక్క ధనుసు రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు విద్యాపరంగా చాలా కష్టపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మీకు జ్ఞాపక శక్తి కొంత మేరకు ఇబ్బంది కలిగించి చదివినది గుర్తుండకపోవటం మళ్ళా మళ్ళా చదవటం దాని మీద చాలా కృషి చేయవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తున్నది అట్లాగే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి అత్యంత శుభ సమయంగా చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకునేటువంటి ఉద్యోగాలు ఉన్నాయో ఈ మాసంలో మీరు ఆ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయటం మూలంగా శుభవార్తలు వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అట్లాగే ఉద్యోగస్తులకి పదోన్నతులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నది అట్లాగే ఏదైతే ఈ యొక్క వ్యాపారస్తులు ఉన్నారో ఆ వ్యాపారస్తులు మీ యొక్క వ్యాపార విస్తరణని అట్లాగే మీ వ్యాపార వృద్ధిని చేసేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మరింత లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అట్లాగే ఈ యొక్క మాసంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఏవైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలన్నీ కూడా తొలగి అత్యంత శుభ ఫలితాలను పొందేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి ఈ శుక్రగ్రహం వలన మీకు సకలమైనటువంటి శుభాలని కూడా వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అట్లాగే వివాహపరంగా నూతన వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా మ అత్యంత శుభ సూచనలు శుభ ఫలితాలు శుభవార్తలు వినేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండేటువంటి వారు గృహ నిర్మాణం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ గృహ నిర్మాణం చేసేటువంటి వారికి కూడా అత్యంత శుభ ఫలితాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మరి ఈ గృహ నిర్మాణ కార్యక్రమంలో మీకు కలిగేటువంటి చిన్నపాటి ఆటంకాలన్నీ కూడా తొలగి ఆ గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతం చేసేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు శుభవార్తలు వినేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క ధనస్సు ఉండేటువంటి రాజకీయ నాయకులకి శుభాసమి మిశ్ర ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రజల యొక్క ప్రశంసలు సన్మానాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండేటువంటి వారికి గురువు గురువు శుక్ర శుక్రగ్రహాల యొక్క అనుకూలత కలగాలి అంటే ఈ యొక్క గురుగ్రహాన్ని అనుగ్రహించ అనుగ్రహించడం కోసం ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని మనం పొందటం కోసం ఈ మాసంలో ఈ ధనుస్సు రాశి వారు ప్రత్యేకంగా రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయటం అట్లాగే ఈ యొక్క శుక్రగ్రహం అనుకూలతని పెంచుకోవటం కోసము ఈ యొక్క ధనుసు రాశిలో ఉండేటువంటి వారు ప్రతినిత్యము కూడా ఏదైనా సరే ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పసుపు కుంకాలని సమర్పించటం మూలంగా ఆ దంపతుల మధ్య వచ్చేటువంటి విభేదాలన్నీ కూడా తొలుగుతాయి ప్రత్యేకంగా ఈ యొక్క ధనుసు రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క ప్రతికూల పవనాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అట్లాగే ఆరోగ్యపరంగా కొంత స్త్రీలకు ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క స్త్రీలకు కలిగేటువంటి ఆరోగ్యపరంగా వచ్చేటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకోవటం కోసం అట్లాగే వారికి కలిగేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ మానసికమైనటువంటి ఆందోళనలు ఉన్నాయో ఆ ఆందోళనని కూడా పోగొట్టుకోవటం కోసం మీరు ఈ మాసంలో ప్రత్యేకంగా శ్రీ రామరక్షాస్తోత్రాన్ని నిత్యము కూడా పారాయణ చేయటం మూలంగా ఆ యొక్క రాముల వారి యొక్క అనుగ్రహం మూలంగా మీకు అత్యంత శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క ధనుసు ఉండేటువంటి వారు రామరక్ష స్తోత్రాన్ని నిత్యము కూడా పారాయణ చేసి అత్యంత శుభ ఫలితాలను పొందవలసిందిగా కోరుతున్నాం హరి ఓం